కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రతిపక్షాలవి బుడ్ద రాజకీయాలని తేలిపోయింది. ప్రతిపక్షాల ఆరోపణలన్నీ నీటి మాటలనేలా అన్నారం పంపులు మళ్లీ గర్జించాయి. కేవలం 45 రోజుల్లోనే నీటి ఎత్తిపోతల మళ్లీ ప్రారంభమైంది. ఇచ్చిన మాట ప్రకారం అక్టోబర్లో అన్నారం పంప్ హౌస్ను పునరుద్ధరణ పూర్తయిందని ప్రభుత్వం ప్రకటించింది. అధికారులను ఇంజనీర్లను అభినందించిన సీఎం కేసీఆర్ ఇదే స్ఫూర్తితో మిగతా పంపులను అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. అన్నారం పంపులు మళ్లీ గర్జించాయి. విపక్షాల విమర్శలను తిప్పికొడుతూ తగ్గేదేలే అంటూ నీటి కొండల్ని ఎత్తిపోశాయి. కానీ విని ఎరగని వరదలతో నీటి మునిగిన అన్నారం పంప్ హౌస్ కేవలం 45 రోజుల్లోనే తిరిగి పని ప్రారంభించేందుకు సిద్ధమంటూ విజయ ప్రకటన చేసింది. రికార్డు సమయంలో అన్నారం పంప్ హౌస్ను మళ్లీ సిద్ధం చేసిన ఇంజనీరింగ్ అధికారులను సీఎం కేసీఆర్ మంత్రి హరీష్ రావు అభినందించారు. ఏండ్లకు ఒకసారి వచ్చే స్థాయిలో గోదావరిలో ఈసారి వరద పోటెత్తిన విషయం తెలిసిందే. అసాధారణ రీతిలో వర్షాలతో ఊహించని రీతిలో తలెత్తిన ఈ ప్రకృతి విపత్తుతో కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన కన్నెపల్లి, అన్నారం పంప్ హౌజ్లు గత జూలై 14న పూర్తిగా నీటమునిగాయి. కన్నెపల్లి పంప్ హౌజ్లో 17, అన్నారం పంప్ హౌజ్లో 12 మోటార్లు ఉన్నాయి. అవి ఒక్కోటి 40 మెగావాట్ల సామర్థ్యం గలవి. కంట్రోల్ ప్యానెళ్లు సైతం నీటమునిగాయి. ఆ వెంటనే పంపు హౌజుల మునకపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం కూడా లేదని సాగునీటి రంగ నిపుణులు వెల్లడించారు. వరదలు పూర్తిగా సద్దుమనిగాక బురదను తొలగించి తిరిగి పంపుల్ని ప్రారంభించుకోవచ్చని, గతంలో శ్రీశైలం కల్వకుర్తి పంపులను అదే తరహాలో పునరుద్ధరించిన సందర్భాలున్నాయని స్పష్టంగా చెప్పారు. అయినప్పటికీ ప్రతిపక్షాలు బురద రాజకీయం చేశాయి. ప్రతిపక్ష పార్టీల నేతలు, కేంద్ర మంత్రులు సైతం కాళేశ్వరం ప్రాజెక్టుపై బురద జల్లేందుకు తీవ్రంగా యత్నించారు. ప్రాజెక్టు పేరిట లక్షల కోట్లు వృధా చేసిందని, డిజైన్ లోపాలున్నాయంటూ తెలంగాణ ప్రభుత్వంపై విష ప్రచారాలు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే మంత్రి హరీష్ రావు 18 ప్రతిపక్షాల ఆరోపణలకు ధీటుగా సమాధానమిచ్చారు. ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శల్లోని డొల్లతనాన్ని బయటపెట్టారు. మునిగిన కాళేశ్వరం పంపులను మరో 45 రోజుల్లో తిరిగి వినియోగంలోకి తెస్తామని, యాసంగికి నీరందిస్తామని ప్రకటించారు. అదే సందర్భంగా గతంలో మాదిరి చేతులు ఎత్తేయకుండా ఈసారైనా పంట కొనుగోలుకు ఏర్పాట్లు చేసుకోవాలని కేంద్ర మంత్రికి సవాల్ విసిరారు. హామీ మేరకు పంపులను నిర్ణీత గడువులోగా ప్రారంభించి కాళేశ్వరంపై చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలన్నీ మరోసారి చాటి చెప్పారు. మరోవైపు వరదలు తగ్గిన వెంటనే అధికారులు మోటార్లకు మరమ్మత్తు పనులు చేపట్టారు. పంపు హౌజుల్లోకి చేరిన వరద నీటిని తోడేశారు. బురదను పూర్తిగా తొలగించారు. అనంతరం మోటార్లను, ఎలక్ట్రికల్ పరికరాలను విప్పి ఏమాత్రం తేమ లేకుండా ఆరబెట్టే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించారు. అందులో భాగంగా శనివారం ఎత్తిపోతల పథకాల ప్రభుత్వ సలహాదారు పెంటారెడ్డి, ఇంజనీర్ ఇన్ చీఫ్ నల్లా వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో అన్నారం పంప్ హౌజ్లోని 12 మోటార్లలో మొదటి పంపును ఇంజనీరింగ్ అధికారులు ప్రారంభించారు. మొదటి పంపు జయప్రదంగా డిజైన్ డిశ్చార్జిని ఎత్తిపోసిందని అధికారులు వెల్లడించారు. ఇక వరుసగా ఒకదాని తర్వాత మరొక పంపును రన్ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ నెల చివరి నాటికి కన్నెపల్లి పంప్ హౌజ్ను కూడా అందుబాటులోకి తెస్తామని అధికారులు ఈ సందర్భంగా తెలిపారు. అన్నారం పంప్ హౌజ్ను నిర్దేశిత గడువులోగా వినియోగంలోకి తీసుకురావడంపై సీఎం కేసీఆర్ మంత్రి హరీష్ రావు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అసెంబ్లీలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అన్నారం పంప్ హౌజ్లో మొదటి పంపును జయప్రదంగా నడిపిన ఇంజనీరింగ్ అధికారులను, పునరుద్ధరణ పనులను పర్యవేక్షిస్తున్న ప్రభుత్వ సలహాదారు పెంటారెడ్డి, ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లను ప్రత్యేకంగా అభినందించారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగి నిర్దేశిత గడువులోగా మిగతా పంపులను కూడా అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఇక నిర్దేశిత గడువులోగా పంపులను అందుబాటులోకి తీసుకువచ్చిన అధికారులకు ఇరిగేషన్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్, ఈఎన్సీ మురళీధర్లను అభినందించారు. ఈ విజయంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎలాంటి ఢోకా లేదు. మునిగిన పంపులను 45 రోజుల్లోనే తిరిగి వినియోగంలోకి తెస్తాం. ఈ యాసంగికి నీరందిస్తాం. గతంలో మాదిరి చేతులు ఎత్తేయకుండా ఈసారైనా పంట కొనుగోలుకు ఏర్పాట్లు చేసుకోవాలి అంటూ 18 మంత్రి హరీష్ రావు స్పష్టంగా ప్రకటించారు. ఇప్పుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. అన్నారం పంప్ హౌజ్ను పునః ప్రారంభించి కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలన్నీ ఉత్తివేనని మరోసారి ఎలుగెత్తి చాటి చెప్పారు.